నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. అండ్ చాలా మంది క్లాసెస్ అయితే అడుగుతున్నారండి, ఈ ఇయర్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ క్లాసెస్ ఉంటాయి? మనకి ఇప్పుడు ఈ జనవరి 2022 మనకి 23 విజయవాడలో ఉందండి, 23 విజయవాడలో. అలాగే హైదరాబాద్లో మనకి జనవరి 26 ఉమెన్స్ స్పెషల్ క్లాస్ ఉంది. ఓకే, మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అవునవును, 26 ఉమెన్స్ క్లాస్ ఉంది, జనవరి 26. అది ఫిబ్రవరి 13 బెంగళూరులో ఉంటుంది, అలాగే ఫిబ్రవరి 27 రాజమండ్రిలో ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న షెడ్యూల్ ఇది, ఎందుకంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ బట్టి మనం మళ్ళీ దాన్ని మూమెంట్ అవుతాం. లాస్ట్ టైం వీడియోలో ఒక 3 స్టోరీస్ చెప్పారు మీరు, అంటే ఒక క్యారెక్టర్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని. నిజంగా డబ్బు మీద ఆ రెస్పెక్ట్ లేనటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, సో నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది తెలియదు, కానీ బట్ ఈ జన్మలో మాత్రం ఖచ్చితంగా చెప్పినట్టు ఆ రెస్పెక్ట్ లేని వాళ్ళు అంతే దూరంగా ఉంటారు, జీవితానికి కూడా అంతే దూరంగా ఉంటారు, అటు బయట వాళ్ళు కూడా అంతే దూరంగా ఉంటారు. మంచి విషయాలన్నీ మోరల్స్ ఉన్నాయి అందులో చాలా. నాకు కాల్ వచ్చింది మొన్న, లేడీ కాల్ చేసింది, అనుకోకుండా కాల్ ఎత్తాను. కాల్ తీగానే నమస్కారం అండి అంది. నమస్కారం అమ్మ, అసలు లైఫ్ ఇలా ఉంటుంది అనేది మీరు చెప్పేదాకా మాకు తెలియదు అండి. లైఫ్ ఇలా ఉంటుంది మీరు చెప్పేదా మాకు తెలియదు. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నామంటే అసలు కొత్త జీవితాన్ని చూస్తున్నాం, అంటే ప్రతిరోజు కూడా జీవితం అనేది కొత్త కనిపిస్తుంది. అవును, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు మీ క్లాసు రాకముందు కానీ వినకముందు కూడా మన డబ్బులు అన్నీ ఉన్నాయి, కానీ ఈ ఆనందము ఈ యొక్క గమ్మత్ అనేది అప్పుడు లేదు. ఇప్పుడు ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తుంది, ప్రతిరోజు పండగలాగానే అనిపిస్తుంది మాకు. అసలు ఎంత మార్పు తెచ్చారండి నిజంగా, అసలు చిన్న చిన్న చిట్కాలే చిన్న చిన్నగానే కానీ అవి ఎంత మార్పు తీసుకొస్తాయి అనేది ఈరోజు మేము అనుభవిస్తున్నాం సార్. చాలా బాగుంది, ఏం లేదు, జస్ట్ చిన్న మార్పులు చేసుకోవాలంతే. ఆ మార్పులు అనేది మనకి ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనకి పాఠం ఉంది మనకి, ఈరోజే ఉదయాన్నే కొత్తగా జన్మించాను, నేను కొత్తగా జన్మించాను. అది ఎలా ఉంటుందంటే ప్రతిరోజు లైఫ్ అనేది కొత్తగా ఉండాలి, అది కొత్తగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అంటే నీ మైండ్ సెట్ అనేది అలా మారాలి, మారినప్పుడే అన్నీ వస్తాయి నీ దగ్గరికి. నేను ఇలాగే ఉంటానంటే నేను ఎవడేం చేయలేదు, బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టలేం కదా మనం. అది 348వ మనీ మంత్ర వీడియో సార్, ఇందులో ఏం చెప్తున్నారు? మనకి జానులో పాట ఉంది, ఆ పాటలో ఒక లైన్ ఉంది, ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా. ఆ మొత్తం పాటలో నాకు అది బాగా నచ్చింది, ఎందుకంటే ఉదయం కాగానే తాజాగా, ఉదయం అంటేనే తాజా కొత్తదనం, తాజాగా పుడుతున్నాను, మళ్ళీ మళ్ళీ పుడుతున్నాను నేను. అంటే నాకు ఈరోజు 50 వచ్చినాయి, నేను 50 నేను అనుకోవట్లేదు, నేను మళ్ళీ ఈరోజే జన్మ తీసుకున్నాను. మన సబ్జెక్ట్లో కూడా, మన సబ్జెక్టు రాకముందు వేరు, సబ్జెక్ట్కి వచ్చిన తర్వాత వేరు. నా క్లాస్లో అడుగు పెట్టిండ్రంటే కొత్త జన్మ తీసుకున్నట్టే. ఎస్, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే అప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు, ఆ క్లాస్ తర్వాత జీవించిన లైఫ్ వేరు. ఎప్పుడు అది? దాన్ని ఆకలింపు చేసుకున్నప్పుడు. అలా 10 క్లాస్కి వచ్చి నువ్వు మామూలుగా అలాగే ఉన్నాయి, ఇంతకుముందు మనం స్టోరీ చెప్పుకున్నట్టు అలాగే ఉన్నారు అనుకో, లాభం లేదు. కాబట్టి దాన్ని ఆకలింపు చేసుకుని దాన్ని ఆచరించినప్పుడు ఏమవుతుందంటే లైఫ్ కొత్తగానే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మీరు తాజాగానే పుడుతున్నారు, కాబట్టి తాజా పుడుతున్నారన్నప్పుడు మీరు ఏం ఆలోచించాలంటే ఈ కొత్త జీవితానికి ఏమేమి కావాలి. ఓకే, ఇప్పటిదాకా అవన్నీ వదిలిపెట్టండి, ఇప్పటిదాకా జరిగినాయని వదిలిపెట్టండి, వదిలిపెట్టేసి ఏమేమి కావాలనేది ఆలోచించాలి. అప్పుడు ఈరోజు ఒక ఈరోజు మనం ఒక పండుగ ఉంది, పండగకి మనం ఏం చేస్తాం? కొత్త బట్టలు వేసుకుంటాం. ఓకే, దానికోసం ముందే ప్రిపేర్ అవుతాం. కాబట్టి రేపటి కోసం ఈరోజే ప్రిపేర్ కావాలి. రేపు ఎలా ఉండాలి, రేపు ఏమేం చేయాలి, ఎటు వెళ్ళాలి, అంటే అవన్నీ ఎలా ఉండాలంటే ఆనందము ఐశ్వర్యంతో కూడుకునే ఉండాలి. మీ ఆలోచన విధి విధానం అంతా కూడా ఎలా ఉండాలంటే ఆనందం ఆలోచనతో కూడుకున్నట్టు ఐశ్వర్యంతో కూడుకునే ఉండాలి. కానీ ఆయప్రద్ధులు లేసావా, మా ఫ్రెండ్ దగ్గర పోయినామా, వచ్చామా, పార్టీ చేసుకున్నామా కాదు, అవన్నీ ఇప్పటిదాకా జరిగిపోయినాయి కదా, అవన్నీ పాతాయి, వాటన్నిటిని మర్చిపోవాలి. కొత్తగా ఏం చేయాలనేది ఆలోచించి. అవును, ఈ కొత్త లైఫ్లో మీ ఫ్రెండ్స్ లేరు, మీ ఫ్రెండ్స్ లేరు, మీ భార్య పిల్లలు లేరు, సమాజం లేదు, ఎవరు లేరు, ఎవరు లేకుండా కొత్త లైఫ్ ఎలా ఉంటుంది? ఎస్, అదే కొత్త లైఫ్ అంటే. అది ఎంత బాగుంటుందంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీతో మీరు మాట్లాడుకోవడం, ఏదైతే ఉందో అదే మీ కొత్త జీవితం, ఇంకంతకంటే కొత్తగా ఏం లేదు. మిమ్మల్నితో మీరు మాట్లాడుకోవడం వల్ల, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం వల్ల ఒక కొత్తదనం అనేది మీకు తెలుస్తుంది. అది స్టార్టింగ్లో మీకు అర్థం కాదు. మ్యాక్సిమం నేను ఎన్నోసార్లు చెప్పాను, అంటే భార్య పిల్లలు కానీ, సమాజం కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, ఇవన్నీ కూడా మీకు ఒక బాధ్యత మాత్రమే చెప్పాను. కానీ మనం దాంట్లోనే అన్ని ఉన్నాయి అనుకున్న తర్వాత మీరు దాంట్లో కలిసిపోతారు, మీరు కనిపించారు.
అర్థమైందా? మీ వ్యక్తిత్వం కానీ మీరు కానీ మీకు మీరుగా కనిపించారు, బయట వాళ్ళకి కనిపిస్తుంది సంబంధం లేదు. మీకు మీరుగా కనిపించాలన్నప్పుడు మీతో మీరే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మీరు ఏంటనేది అర్థమవుతుంది. అసలు ఈ డబ్బు సంపద ఐశ్వర్యమైంది, సత్యమైంది, నిజమైంది, అసలు ఈ లైఫ్ అంతా డిఫరెంట్గా ఎలా ఉంది. ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నామంటే నేను సంపాదిస్తున్నాను, ఒక పరపతి ఉంది, సమాజంలో ఇవన్నీ ఉన్నాయి. ఇది కాదు లైఫ్ కంప్లీట్గా. ఇది కంప్లీట్ ఇదంతా ఏంటంటే యాక్షన్. అది మనం అనుకుంటాం, అది నిజం అనుకుంటున్నాం, కాదు. దీనికంటే డిఫరెంట్గా ఉంటుంది లైఫ్. మన లైఫ్ మా సబ్జెక్ట్లో మన లైఫ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అది అనుభవించిన నాకు చాలామందికి తెలుసు. కొందరు వస్తారు నా క్లాస్కి, వాళ్ళు మ్యాక్సిమం రెగ్యులర్గా వస్తుంటారు క్లాస్కి, రెగ్యులర్గా వస్తుంటారు. అసలు నన్ను దూరం కలిసి చూడగానే ఒక నమస్కారం పెట్టేస్తారు, వెళ్ళి ఒక పక్కన కూర్చుంటారు. అసలు ఎవరితోని మాట్లాడరు, ఎవరు మాట్లాడినా వీళ్ళు మాట్లాడరు, ఎవరితోని ఎలాంటి చర్చలు చేయరు. సపోజ్ ఎవరన్నాడు ఇంతకుముందు వచ్చారండి క్లాస్కి అది అంటే అంటారు అంతే. ఏ సార్ అంతే, ఏంటి ఇలా, ఎవరికి అర్థం కాదు వాళ్ళ పరిస్థితి. అర్థమైందా? అదే మీరు చెప్తుంటే తనలో తను రమించడం, దాన్ని ఏమంటారు, తనలో తను రమించడం. ఓకే, కాబట్టి తనలో తను రమించడం అని తనతో తను మాట్లాడుకుంటూ తన ఆలోచనలన్నీ తనలో ఉన్న మనిషికి చెప్పడం అన్నమాట. అందుకే మిర్రర్ వర్క్ చేయమనేది. దానివల్ల ఏమవుతుందంటే అనేక సమస్యలు క్లియర్ అయిపోతాయి. రెండోది, మీకు సరైన మార్గ నిర్దేశత్వం అనేది జరుగుతుంది. మీకు ఏ విషయంలో అయినా సరే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ తెలుస్తుంటే అన్నీ కనిపిస్తుంటాయి. దాంతో ఏమైపోతుందంటే మీకంటూ మీకు అంతర్లీనంగా ఒక సామ్రాజ్యం ఏర్పడుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఎవరితో మాట్లాడాలనిపించేది మీకు, ఈ సమాజంతో కలవాలి, ఇదంతా ఇదంతా కంప్లీట్ డిఫరెంట్. ఆ సామ్రాజ్యమే వేరేది. దాంట్లో ఎంత ఆనందం ఉంటుందంటే ఆ ఆనందంలో మీకు అన్నీ వస్తాయి. అక్కడ డబ్బు వస్తుంది, సంపద వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, తృప్తి వస్తుంది, సంతోషం వస్తుంది. మీకు ఇది ఎక్కడ లోటు ఉండదు, సంపూర్ణత్వం అనేది దాంట్లో వస్తుంది. అందుకనే ఆ లైఫ్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. వస్తారు, ఒక పక్కన కూర్చుంటారు, ఆ యొక్క క్లాస్ వింటారు. జస్ట్ ఎప్పుడన్నా చెప్పంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు, నాకు ఎన్ని కోట్లు అప్పు ఉంది, నేను ఎన్ని కోట్లు తీర్చేసాను, ఈరోజు హ్యాపీగా ఉన్నాను అంతే. అంతకంటే ఎక్కువ మాట్లాడరు మళ్ళీ. వాళ్ళు ఏందనేది నాకు తెలుసు, నేనేందని వాళ్ళకి తెలుసు. కొన్ని ఎలా ఉంటాయంటే దక్షిణమూర్తి స్వరూపం ఉంటుంది మనకి. ముందర సప్తర్షులు కూర్చుంటారు. మనం దీని మీద కూడా ఇంతకుముందు ఒకసారి స్టోరీ చెప్పుకున్నాము. అక్కడ దక్షిణమూర్తి శివుడు మాట్లాడాడు, అలా వాళ్ళు మాట్లాడరు, అలా చూస్తారు అంతే. చూస్తుంటే అర్థమైపోతుంది ఆయన ఏం చెప్తున్నాడు, వీళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ ఇంటికి బంధువులు వచ్చారు అనుకోకుండా, ఏదో అవసరం ఉంది, మీ ఆవిడ అక్కడ ఉంది వంటర్లో, మీరు ఎక్కడ ఉన్నారు, అక్కడిని చూసి ఇలా ఉంటుంది అంటే మీకు అర్థమైపోతుంది ఏందనేది. అక్కడ మీ ఇద్దరి మధ్య మాటలు లేవు. లేవు. ఉన్నాయా? ఏ మాటలు వేస్తారు, అది ఏందో సార్ పెడతారు దాన్ని. అలా ఉంటుంది దక్షిణమూర్తి మాస్తత్వం అనేది, అలా ఉంటుంది. కాబట్టి జస్ట్ అలా కూర్చుంటారు, క్లాస్ వింటారు, వెళ్ళిపోతారు అంతే. కనీసం వెళ్ళేప్పుడు కూడా కలుద్దాం కానీ అవి ఏముండవు. ఇక వచ్చారా వెళ్ళిపోయారా, ఎందుకు అలా ఏర్పడింది అనేది ఆలోచించినప్పుడు, ఎప్పుడైతే ఇవన్నిటికీ దూరం పెట్టేసి నీలో నువ్వు రమ్మించినప్పుడు అన్నీ నీ లోపలనే ఉన్నాయి, ఆ అంతర్మధనంలోనే అన్ని సమాధానాలు ఉన్నాయి. అది మన సబ్జెక్ట్. ఇది సామాన్యంగా అర్థం కాదు ఇది. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకసారి క్లాస్కి వస్తే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. మళ్ళీ నా క్లాస్కు రావాలంటే కనీసం డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అంటే మనసు అనేది పరిపక్వత చెందుతుంది కాబట్టి అప్పుడు కొద్దిగానే అర్థమవుతుంది. అంత లోతు ఉంటుంది సబ్జెక్ట్. కాబట్టి దీన్ని ఏమన్నా మనం విశ్వదర్శన శాస్త్రం అన్నాం. పెద్ద పెద్ద యోగులు, ఋషులు వీళ్ళందరూ కూడా దాన్ని దర్శించారు, అనుభవాలన్నింటినీ అనుభవించారు, వాటన్నిటిని వాళ్ళు పొందారు. కాబట్టి అది మనకి మామూలుగా అర్థం కాదు. అది అవును, అది అనుభవించిన వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు నేను అన్నాను మీకు, మన సబ్జెక్ట్లో భార్య పిల్లలు లేరు, సమాజం లేదంటే ఇదేంద్రా ఇలా అంటున్నాడు అనిపిస్తుందా? లేదా ఎవరికైనా అనిపిస్తుంది. భార్య పిల్లలు మనం ప్రేమిస్తాం చేస్తాం, కానీ మన సబ్జెక్ట్లో ప్రేమలు సెంటిమెంట్లు ఏం లేవు కదా. ఏం కావాలి మన సబ్జెక్ట్లో? ఓన్లీ డబ్బు, సంపద, ఐశ్వర్యం. ఈ మూడు కావాలన్నప్పుడు ఇవన్నింటిని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేస్తే ఎలా జరుగుతుంది? కాబట్టి వాటిని బాధ్యత వహించాలని చెప్పాము మనం. కాబట్టి ఈ సబ్జెక్ట్ అంతా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మీరలా సబ్జెక్ట్ని మీరు ఆకలింపు చేసుకున్నప్పుడు ఇది ఎంతవరకు సత్యం అనేది అర్థమవుతుంది. అప్పుడు మీరు అన్నీ అనుభవిస్తారు. మీరు అనుభవించినప్పుడు తెలుస్తుంది కదా దీంట్లో ఎంత ఆనందం ఉన్నది. మామూలుగా చెప్తే అర్థం కాదు. నేను కూడా చూసిన ఒక ఫ్యామిలీని చూశాను. అప్పుడు నాకు సబ్జెక్ట్ తెలీదు. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీని చూసాను, నాకు ఈ సబ్జెక్ట్ తెలియదు. బాగా కోటేశ్వర్లో ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వీళ్ళని పిలవాల్సిన అవసరం లేదు, చక్కగా వెళ్ళేసి వీళ్ళే అక్కడ అన్ని చేసేసి వచ్చేస్తారు. ఎవరి ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోయినా సరే వీళ్ళే వెళ్తారు, అక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తారు, డబ్బులు కూడా వీళ్ళే పెడతారు. వాళ్ళతో వీళ్ళకి సంబంధమే ఉండదు అసలు. అంత గౌరవం అన్నమాట. వెళ్ళేసి అవన్నీ చేస్తారు, వస్తారు.
ఏనాడు వాళ్ళు ఏడ్చింది చూడలేదు, ఏనాడు నవ్వింది చూడలేదు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమో నైందని ఎవరన్నా అడవుడికి వచ్చేసి ఇవ్వండి మీ వాడికి ఇలా యాక్సిడెంట్ అయిందను, ఓహో అలాగా సరే పద అంతే ఇంకా మాట లేదు. ఒక గట్టి గరచి కెరెంతలు పెట్టేసి సంతోషాన్ని వ్యక్తం చేసింది ఎప్పుడు లేదు. ఎందుకు నేను అనుకున్నాను అసలు వీళ్ళు మనుషులైనా అసలు వీళ్ళు ఎలా ఉంటారు, అక్కడ వాళ్ళ బాధ కానీ సంతోషం కానీ ఉండదా? వాళ్ళు ఆ బ్రహ్మానంద స్థితికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకు అన్ని సమానంగా కనిపిస్తారు ఆ బ్రహ్మానంద స్థితికి. ఎస్, అది మన సబ్జెక్ట్. గ్రేట్. ఊరికైనా డబ్బు సంపద ఐశ్వర్యం అంటే రాదు, దాని వెనకాల ఇంత సబ్జెక్ట్ ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఇంకా నువ్వు ఆలోచించే అవసరం లేదు, డబ్బు కానీ సంపద కానీ ఐశ్వర్యం కానీ ఇంకేదైనా కావచ్చు, కోరుకున్న దగ్గర అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, కేవలం డబ్బే కాదు. ఆ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, ఎంత వీలైతే అంత. రియల్లీ గ్రేట్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.